నెర్రలు వారిన ఈ భూమిని మనం చూస్తున్నాం కదా, బురద నుంచి బువ్వ తీసే రైతన్న గోస ఏంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నకి? నాన్న ఏందన్నా ఇట్లాంటి పరిస్థితి, ఎప్పుడైనా యూసీరా ఇట్లాంటి పరిస్థితి, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మీకు? ఎప్పుడైనా మేము దాదాపు 9 ఎకరాల దాకా నాటేసుకో, ఈసారే ఈ విధం ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు లేదు, ఎప్పుడు కానీ పొలం మూమెంట్ అయింది. ఈ పొలము దాదాపు 9 ఎకరాలు పొలం నాటేస్తారు, అది తీసేసి ఒక 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ పెట్టినా మిగతాది పొలం. ఇప్పుడు ఆ ఆయిల్ ఫాము వాడతలేదు, ఈ పొలము మొత్తం ఎండిపోయింది. గత సంవత్సరము ఏ విధంగానైతే వాటర్ ఇడిచిందో అదే విధంగా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మూమెంట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. ఇవ్వలకు ఈ పొలానికి కాపాడుకోవడానికి మీరు ఏం చేశారన్న? ఈ పొలానికి కాపాడుకోవడానికి, ఆయిల్ ఫామ్ కాపాడుకోవడానికి ఈ ఏరియా దాదాపు మాకు 11 ఎకరాలు ఉంటుంది కాబట్టి 9 బోర్లు వేయడం జరిగింది. 9 బోర్లలో ఒక్క సుక్క నీళ్లు కూడా రాలేవా? 9 బోర్లలో ఒక్క సుక్క నీళ్లు రాలేదు. ఇప్పుడు మీరు పోయి చూసినా కానీ కనబడతాయి. ఇది బావి బోర్ ఉంటుంది, ఈ మధ్యలో వేసినాం, అటు 9 దాకా వేసినాం, అటు ఒకటి వేసినాం, కనబడుతాయి. ఏం చదువుకున్నారన్న? నేను పీజీ అయిపోయింది. పీజీ చదువుకొని 9 ఎకరాలు సాగు చేస్తున్నారా మీరు? ఇక పీజీ అయిపోయింది, ఆడాడి ఆయిల్ ఫామ్ 5 ఎకరాలు పెట్టినాం, ఈ మిగతాది పొలం. బాగానే ఉంటుండేనా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ? అప్పుడు వాటర్ కానీ ఇదంతా పారడం అదంతా గత ప్రభుత్వంలో వాటర్ ఫుల్ వచ్చినాయి కాబట్టి ఇది ఎండిపోయిన సిచ్యువేషన్లు ఉండే. ఈసారే ఇట్లా జరిగింది. నేను ఎప్పుడైతే పీజీ చదివే మూమెంట్లో బావి తవ్వుకోవడం జరిగింది, మా ఫ్యామిలీ పరంగా, మా ఫ్యామిలీ ప్లస్ ఒక 2 కైకిలోలను పెట్టుకొని 25 గదాలు తవ్వడం జరిగింది. అప్పటి నుంచి వరి పంట వేసుకోవడం జరుగుతుంది, ఆ బావితో మూమెంట్ అయింది, మేము మంచిగానే బతకడం జరిగింది మా ఫ్యామిలీ. అయితే గత ప్రభుత్వం ఆయిల్ పంప్ పెట్టుకోమని ప్రభుత్వం ప్రోత్సహించడం వలన దానికి నేను అనుగుణంగా మళ్ళీ 5 ఎకరాలు ఆయిల్ పంప్ పెట్టుకోవడం జరిగింది. ఆయిల్ పంప్ పెట్టుకున్నాం, ఇటు ఈ వరి ఈ 5 ఎకరాల దాకా వరి వేసుకున్నాం. ఇప్పుడు ఈ వరి ఎండిపోయింది, ఆ ఆయిల్ పంప్ సుతం ఎండిపోవడానికి మూమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వరి అయితే పూర్తిగా ఎండిపోయింది, నెరలు వారి వెళ్ళింది కాబట్టి. ఆయిల్ పంప్ సుతం 20 రోజులకు ఒకసారి వాటర్ వేస్తున్నాం, దీనికి అనుగుణంగానే 9 బోర్లు వేయడం జరిగింది. ఆ 9 బోర్ల సుతం ఒక్క వాటర్ సుతం లేదు మొత్తమే. ఆ ఆయిల్ ఫామ్ ఎండిపోతుంది, ఇప్పుడు ఈ 20 రోజుల సుతం ఆయిల్ ఫామ్ ఉంటుందా పోతుందా అనే పరిస్థితుల్ని ఉంది. ఇవి ఇంతకంటే ఈ పోయిన సంవత్సరంలో ఇదంతా మంచి పంట పండింది, మేము లబ్ధి పొందడం జరిగింది, ఈసారే మొత్తం ఎండిపోవడం జరిగింది. సమర్థవంతుడైన నాయకుడు గతంలో మనకు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఎంత సస్యశ్యామలమైంది, ఎంత పచ్చదనంగా ఉంది, వాటర్ ఎట్లుండేటి మనం అంతా చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెర్రల్ వారిన నేలలు, వాటర్ అందక ఎండిపోతున్న పొలాలు, నెత్తికి చేతులు పెట్టుకుంటున్న రైతన్నల పరిస్థితి మనం ఒక్కొక్కటిగా చూస్తూనే ఉన్నాం. ఇది ఆయిల్ పంప్ కాయే అంటే వాటర్ లేక అయిపోవడం జరుగుతుంది. అన్ని చెట్లకు పూత రావడం జరిగింది. ఇది ఇప్పుడు 3వ సంవత్సరమై 4వ సంవత్సరంలో మూమెంట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ లేకనే ఈ విధంగా కాయల్సడం ఎండిపోవడం జరుగుతుంది. అన్ని చెట్లకు పూత వచ్చింది, ఈ టైంలో వాటర్ ఉండాలి కావచ్చు చెట్టుకి. ఈ వాటర్ ఫుల్ ఉండాలి ఈ ట్యాంకు, కానీ మొత్తమే వాటర్ లేదు. మనం చేసేకాడికి వేసినాం, దీనికి అనుగుణంగానే కదా ఈ వాటర్ లేకనే బోర్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎండిపోవడం జరుగుతుంది, ఒక్క దగ్గర వాటర్ లేదు.